రెండేళ్లలో తెలంగాణకు కేంద్రం నుంచి 90,000 కోట్ల రూపాయల నిధులు వచ్చాయన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలపై మండిపడుతోంది టీఎస్ ప్రభుత్వం. షా స్థాయి వ్యక్తులు అబద్దాలు చెప్పడం తగదని అన్నారు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్. ఇవిగో మీరిచ్చిన నిధుల వివరాలంటూ గణాంకాలతో సహా బయటపెట్టారు ఈటల రాజేందర్. ఆర్థిక సంవత్సరంలో మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రూపాల్లో వచ్చిన డబ్బుల విలువ 36,000 కోట్ల రూపాయలు. 36,000 కోట్ల రూపాయలు ఎక్కడ, 90,000 కోట్ల రూపాయలు ఎక్కడ. ఇలాంటి అవాస్తవాలు ప్రజల్ని తప్పుదోవ పట్టించే పద్ధతి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తులకి తగదు అని చెప్పి మేము సూచన చేస్తా ఉన్నా. ఇక్కడ పరిపాలన సరిగా లేనట్టుగా, రాజకీయ శూన్యత ఉన్నట్టుగా, దాన్ని భర్తీ చేయగలిగే సత్తా మాకే ఉన్నట్టుగా ప్రగల్భాలు పలికిండ్రు. నేను ప్రగల్భాలను ఎందుకు అంటున్నా అంటే, 2 సంవత్సరాల కాలంలో నీ పార్టీ ఇక్కడ జరిగిన ఎన్నికల్లో ప్రజాబోధం పొందిందా? ఈ దేశంలో చాలా రోజుల తర్వాత సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారాన్ని కైవసం చేసుకొని ఒక్కటైనా ప్రజల గుండెల్లో దాచుకుని తలుచుకునే స్కీములు అమలు చేసిందా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఒక్కటి చెప్పండి, ఈ మొత్తం యావత్ దేశ ప్రజానీకాన్ని అట్రాక్ట్ చేసిన, ఆకట్టుకున్న, మనసును దోసుకున్న శభాష్ బిడ్డ అనేటువంటి ఒక్క పథకాన్ని మీరు చూపించండి. మీరు ఇన్సూరెన్స్ స్కీములని, జన్ధన యోజన అని డబ్బా కొట్టుకునే ప్రయత్నం చేసినారు తప్ప, విదేశాల్లో విహరించి కాలం గడుపుతున్నారు తప్ప, దేశ ప్రజల ఆకలిని కానీ, దేశ ప్రజల నిరుద్యోగ సమస్య కానీ, దేశ ప్రజల కనీస అవసరాల కోసం మీరు రచించిన ఒక్క ప్లాన్ కూడా లేదనే విషయం వాస్తవం కాదని చెప్పి అడుగుతున్నాను.